నువ్వు దుష్టును సహింపలేవని నువ్వు చూడండి ఈ వచనం అండర్లైన్ చేసుకోండి. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని, చూడండి చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో. చూడండి పరీక్షించి కనుగొనాలంట. సంఘంతోనే చెప్తున్న, సంఘపు దూతతోనే, క్రైస్తవులుగా ఉన్న పిలువబడుతున్న సంఘపు దూతతో చెప్తున్నాడండి. క్రీస్తుని ధరించుకొని సంఘానికి కాపరిగా ఉన్నతో చెప్తున్నాడు, నువ్వు కనుగొనాలి. ఈరోజు ప్రతి సంఘంలో ప్రతి కాపరి కనుక్కోవాలండి, పరీక్షించి కనుక్కోమంటున్నాడు. ఉన్నవారు అపోస్తులులా దొంగ అపోస్తులులా పరీక్షించి కనుగొనమంటున్నాడు. చూడండి ఇక్కడ అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని, వాళ్ళు అపోస్తులులా కాదా అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించాలి అంటున్నాడండి. అపోస్తులులా కాదా అని పరీక్ష చేయవలసింది ఎవరు? క్రైస్తవులమైన మనమేనండి. మరి అపోస్తులులా కాదా? అపోస్తులు కాకే తమ అపోస్తులం అని చెప్పుకున్న వారిని నువ్వు కనిపెట్టావంటే సంఘం కనిపెట్టాలి అంటున్నాడు. సంఘము దూత కనిపెట్టాలి, సంఘంలో వారు కూడా కనిపెట్టాలండి. ముందు సంఘము దూత కనిపెట్టి కాపరి కనిపెట్టాలి. కాపరి కనిపెట్టినప్పుడే కదండి మిగతా వాళ్ళకి బోధ చేయగలరు. చూడండి అపోస్తులము కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు. ఎవరు కనుక్కున్నారు ఇక్కడ? సంఘపు దూత కనుక్కున్నాడండి. ఎవరు అపోస్తులులా, ఎవరు అపోస్తులు కాదా, ఎవరు దొంగ అపోస్తులులా అని కనుగొనవలసిన అవసరం క్రైస్తవుడికి ఉందంటారా లేదంటారా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడండి మాట కనుగొనాలి.